మన దేశంలో ఎంబీబీఎస్ ఎంట్రన్స్ పరీక్ష రాయాలి అంటే అమ్మాయిలకు ప్రత్యేకమైన డ్రెస్ కావాలి బట్టల విషయంలో రూల్స్ మర్చిపోతే పరీక్ష హాల్లోకి రానివరు నిన్న జరిగిన నీట్ పరీక్షకు దుస్తుల విషయంలో రూల్స్ ను మర్చిపోయిన అమ్మాయిలను ఎగ్జామ్ సెంటర్ల దగ్గర హింసకు గురిచేశారు వారి లో దుస్తులు కూడా విప్పమన్నారనే ఆరోపణలు ఇవాళ దేశాన్ని కుదిపేస్తున్నాయి అవును ఇప్పుడు నీట్ పరీక్ష అంటేనే అమ్మాయిలు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది పరీక్ష హాల్లోకి పంపే ముందు అమ్మాయిల దుస్తులను చెక్ చేసే విధానం దారుణంగా విమర్శలు ఉన్నాయి నిన్న జరిగిన నీట్ పరీక్ష సమయంలో దేశంలో చాలా చోట్ల ఎగ్జామ్ సెంటర్స్ లో అమ్మాయిల లో దుస్తులు కూడా విప్పించారనే విమర్శలు ఇవాళ దేశంలో గుప్పుమంటున్నాయి కొన్ని చోట్ల కూడా చెక్ చేశారని కొందరు పేరెంట్స్ సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదనను వెళ్ళగక్కారు దీంతో ఆడపిల్లలకు ఎందుకింత కఠిన పరీక్ష అనే ప్రశ్న తెరపైకి వస్తోంది ఇంటర్ చదువుకుని అప్పుడే సరికొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టే వయస్సు పిల్లలది నెలల తరబడి నీట్కు ప్రిపేర్ అవ్వడానికి మానసికంగా ఎంతో శ్రమించి వస్తారు ఆ సమయంలో వారి బ్రెయిన్ చాలా సెన్సిటివ్ గా ఉంటుంది సరిగ్గా పరీక్షా కేంద్రంలోకి వెళ్లే ముందు ఆడపిల్లలు ఇలా దుస్తుల పేరుతో ఇబ్బంది పెడితే వాళ్ళు ఆ పరీక్షను ఎంత కాన్ఫిడెంట్ గా రాస్తారన్నది ఇప్పుడు అసలు చర్చ ఎగ్జామ్ హాల్లోకి వెళ్లే ముందు ఈ సమస్యలు ఎందుకు సృష్టిస్తున్నారు అంటూ కొందరు పేరెంట్స్ ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కొన్ని పరీక్షా కేంద్రాల్లో విద్యార్థుల దుస్తులను విప్పించి తిప్పి వేసుకోమని సిబ్బంది చెప్పారని పరీక్షకు హాజరైన కొందరు స్టూడెంట్స్ తెలిపారు మరికొంతమందిని జీన్స్ ప్యాంట్లు ధరించవద్దని చెప్తే వారు వెళ్లి తమ తల్లుల లెగ్గింగ్స్ను లెగ్గింగ్స్ ను మార్చుకుని వచ్చారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి ఇంకొందరు పరీక్షా కేంద్రానికి సమీప దూరంలోని దుకాణాల్లో అప్పటికప్పుడు కొత్త దుస్తులు కొనుగోలు చేసి పరీక్షా కేంద్రానికి తిరిగి వచ్చారని తెలుస్తోంది ఎన్టీఏ నిబంధనలకు అనుగుణమైన దుస్తుల కోసం విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని చెప్పొచ్చు బెంగాల్లోని హెచ్ఎంసీ ఎడ్యుకేషన్ సెంటర్లో కొందరు విద్యార్థులు లోదుస్తుల్లోనే పరీక్ష రాశారనే ఆరోపణలు కూడా వచ్చాయి అయితే ప్రిన్సిపల్ మాత్రం వీటిని ఖండించారు అలాంటి ఘటనలేవీ జరగలేదని చెప్తున్నారు కొంతమంది విద్యార్థులు డ్రెస్ కోడ్ పాటించకపోతే మార్చుకొని రావాలని సూచించినట్టు వివరించారు అయితే నిబంధనలపై సరిగ్గా అవగాహన లేని వారిని సిబ్బందిగా పెట్టడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తల్లిదండ్రులు వాపోయారు ఇప్పుడు అనేక మంది ఆడపిల్లల తల్లిదండ్రులు కోరుకున్నది ఒక్కటే నీట్ నిబంధనలో ఆడపిల్లల దుస్తుల విషయంలో మార్పులు చేయాలని అంటున్నారు మరి దీనికి ప్రభుత్వం అంగీకరిస్తుందా ఎన్టీఏ ఏమైనా చర్యలు తీసుకుంటుందా అన్నది ఆసక్తికరంగా మారుతోంది